అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? అనుకోండి, ఇంజనీరింగ్ అన్ని సెక్టర్లలో వాళ్ళకు వస్తానే అంటే కేవలం ఆడబిడ్డల్లో గత 30-40 సంవత్సరాల నుంచి ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఈరోజు ఎక్కడికి పోయినా 10 మంది డాక్టర్లు అయితే వాళ్ళలో సరి సమానంగా 5 మంది డాక్టర్లు ఆడబిడ్డలు ఉన్నారు. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితేనే అన్ని రంగాల్లో పైలట్లు అవుతున్నారు, ఆర్మీకి పోతున్నారు. అంటే అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకోవాలి అందరూ. ఎక్కడ మగవానికో మగవానితో ఒక ఇంచు కూడా సమానం తక్కువగాము మేమని నిరూపించుకుంటున్నారంటే ఎంత మార్పు వచ్చిందో అందరూ ఒకసారి గమనించాలా. అలాగే నేను ఒకటే చెప్తున్నా, మన రాయచోటి నియోజకవర్గంలో చాలా మంది విద్యావేత్తలు ఉన్నారు, ఇక్కడ కూర్చునే వాళ్ళు. ఏ ఊర్లో లేని విధంగా ఎప్పుడు గత 95 రోజుల మంత్రిగా ఏర్పాటయ్యి ప్రతి ఒక్క విషయంలో అధ్యాపకులను అయితే చేతులెత్తి దండం ఎత్తాలి, పెట్టాలా. ఎక్కువ మంది ఈ యొక్క స్కూళ్ళు డెవలప్ చేయాలా, ఈ స్కూళ్ళల్లో ఇది ఉర్దూ మీడియం తేవాలా, అలాగే ఇక్కడ జూనియర్ కాలేజీలు ఇంకా ఏర్పాటు చేయాలని అడుగుతాను. కానీ ఒక 5-10 మంది మాత్రమే ట్రాన్స్ఫర్లు కావాలని అడుగుతారు, మిగతా వాళ్ళు మాత్రం స్కూళ్ళు అనే అభివృద్ధి చేయాలని అడుగుతారు. కాబట్టి చాలా సంతోషం, ఎందుకంటే వాళ్ళందరి ప్రోత్సాహంతోనే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతామని తెలియజేసుకుంటున్నా. అలాగే ఇక్కడ ఇప్పుడు అధ్యాపకులు అడిగారు, పిల్లలకు సంబంధించి స్పోర్ట్స్ మెటీరియల్ కావాలని అడిగినారు. నేను ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారికి, నా తరపున హెడ్ మాస్టర్ అయితేనే ప్రిన్సిపాల్ వారికి నా తరపున హామీ ఇస్తున్నా, 50,000 రూపాయలు నా సొంత నిధులతో ఈ స్కూల్లో పిల్లలకు ఏమైతే ఆట వస్తువులు ఏం కావాలో నేను రేపే మన వాళ్ళ దగ్గరికి వచ్చి మా వాళ్ళు వచ్చి కన్సల్ట్ అయితే నా సొంత డబ్బులతో 50,000 రూపాయలతో బాలికలకు సంబంధించి క్యారమ్ బోర్డులు అయితేనే ఏమైనా షటిల్ బ్యాట్లు కానీ ఇంకా 50,000 పైన అయినా కూడా నేను నా సొంత నిధులతో తీసిస్తానని అందరి ముందర తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన యాజమాన్యానికి, ఇక్కడున్న పెద్దలందరికీ మరొక్కసారి చేతులు ఎత్తి దండం పెడుతూ, అలాగే రాబోయే కాలంలో కూడా ఎప్పుడు అందరు చెప్తా ఉంటారు రాయచోటి చాలా కరువు ప్రాంతం, రాయచోటి నీళ్లు ఉండవు, రాయచోట్ల రోడ్లు ఉండవు, రాయచోటి అంత సందర్భంతులు అంటా ఉంటారు. ఇవన్నీ ఉన్నా లేకపోయినా కూడా రాయచోట్ల మన బిడ్డలందరూ చదువులో నెంబర్1 అని రుజువు చేస్తానని అది చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి చూస్తా ఉంటాం ఎక్కడ విజయవాడ బోండి, హైదరాబాద్ బోండి, శ్రీ చైతన్య నారాయణ ఏ స్కూళ్ళలో చూసినా కూడా ర్యాంకులు ఎక్కువ వస్తానే అంటే అది రాయచోటికి వస్తానండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.